ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. ఒకవైపు మ్యాచ్ల జోరు, మరోవైపు బెట్టింగ్ల జోరు కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ను క్యాష్ చేసుకున్న బెట్టింగ్ ముఠ లక్షలు సంపాదిస్తోంది. ఆన్లైన్ కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కమిషనరేట్ పరిధిలో భారీగా ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ వెలుగు చూసింది. ఐపీఎల్ సీజన్ కాబట్టి బెట్టింగ్లు జోరందుకున్నాయి. బెట్టింగ్ ముఠాలపై నిఘా పెట్టిన పోలీసులు 23 మంది బుకీలను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ యాప్స్ కేంద్రంగా జరుగుతున్న ఈ బెట్టింగ్ రాకెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం లక్షల రూపాయలు బెట్టింగ్లు వేస్తోంది. పరిస్థితుల నుంచి కోలుకుని దుబాయ్ వేదిక జరుగుతున్న ఐపీఎల్ సెకండ్ సీజన్ ను టార్గెట్ చేస్తున్నారు బెట్టింగ్ కేటుగాళ్లు. భారీ ఎత్తున బెట్టింగ్ కు పాల్పడుతున్న బుకీలను మాటువేసి పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మాదాపూర్, మియాపూర్, వాచ్పల్లి, గచ్చిబౌలి, మైలార్దేవుపల్లితో పాటు 7 చోట్ల దాడులు నిర్వహించి 23 మంది బుకీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద 93 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మొత్తం 2.2 కోట్ల రూపాయలు విలువ చేసే బెట్టింగ్ సామాగ్రి సీజ్ చేశారు. మియాపూర్లో 1 ప్లేస్, బాచుపల్లిలో 3 ప్లేసెస్, గచ్చిబౌలిలో 2, శంషాబాద్లో 1 ప్లేస్లో ఈ రెయిడ్స్ జరగడం జరిగింది. 23 బుకీస్ మనము అరెస్ట్ చేసినాము. క్యాష్ అబౌట్ 93 lakhs వరకు మనము సీజ్ చేయడం జరిగింది. బెట్టింగ్ కన్సోల్స్ కూడా మనము సీజ్ చేసినాము. 8 ల్యాప్టాప్స్, 247 సెల్ ఫోన్స్, దెన్ 27 స్మార్ట్ ఫోన్స్, 4 ట్యాబ్స్, 4 టీవీస్, 2 రౌటర్స్, 1 ప్రింటర్ అండ్ 4 వీలర్స్. ఇదంతా చూస్తే మనకి టోటల్ సీజ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది ఒక 2.2 crores వరకు ఈ బెట్టింగ్ రాకెట్ లో మనం సీజ్ చేయడం జరిగింది. మొబైల్ యాప్ తో ఈ ముఠ బెట్టింగ్ కు పాల్పడుతుంది. మొత్తం బెట్టింగ్ ను 4 లేయర్స్ లో నిర్వహిస్తున్నారు. మెయిన్ బుకీకి అనుసంధానంగా మరో ముగ్గురు పనిచేస్తారు. మొబైల్ యాప్స్ నుంచి సమాచారం తీసుకొని బెట్టింగ్ జరుపుతున్నారు. ముంబై, గోవా, దుబాయ్లలో వీరికి నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా ఒక మెయిన్ బుకీ మహా అని ఉన్నాడు, అలియాస్ సురేష్. ఈయన నేటివ్ ఆఫ్ విజయవాడ, బట్ హీ స్టేస్ ఇన్ బెంగళూర్. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు. మన టీమ్స్ ఈయన కోసం వెతుకుతూ ఉన్నాయి. ఈయన మెయిన్ బుకీ. ఈయన దగ్గర నుంచి లైన్ తీసుకోవాలంటే ఇట్ టేక్స్ అబౌట్ 5 lakhs. అంటే ఈ బుకీస్, ఈ పర్టికులర్ మెయిన్ బుకీ నుంచి తీసుకోవాలంటే 5 lakhs ఛార్జ్ చేస్తాడు. దెన్ ఈయన టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి అరౌండ్ 2 to 2.5 crores పర్ మ్యాచ్. ఆన్లైన్కి సంబంధించి కూడా కొన్ని అకౌంట్స్ మేము ఫ్రీజ్ చేయాలని మనం ఐఓకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పడం జరుగుతుంది. బెట్టింగ్ నిర్వహిస్తూ చాలా మంది అప్పుల పాలవుతున్న నేపథ్యంలో పిల్లల ఫోన్లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.